हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल अर्शनी कृष्ण व्लॉग्स। ई रोज़ रेसिपी वच्चेसी दही बेंडी चाला टेस्टीगा उंटुंदी। एंत सूपर गा उंटुंदंटे एप्पुडू चेसुकुने बेंडकाय काकुंडा इला कोत्तगा ट्राई चेयंडी, चाला सूपर गा उंटुंदी। इप्पुडु दीनी तयारी विधानं चूद्दामु। ఇక్కడ వచ్చేసి బెండకాయల్ని ముందుగా కడిగి తూడ్చిన తర్వాతనే కట్ చేయండి, ఎందుకంటే అందులో జిగురు అనేది బయటికి రాకుండా ఉంటుంది। నేను ఇక్కడ తూడ్చిన తర్వాత కట్ చేశాను, కడిగేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టేశాను। కడాయి పెట్టేసిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ వేసిన తర్వాత మనం ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ మంచి నీటిగా కడగండి। కడిగేసిన తర్వాత మొత్తం పదన లేకుండా తూడ్చిన తర్వాత ఇలా కాస్త పెద్దగా కట్ చేశాను, చిన్న చిన్నవి కాకుండా। ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఆయిల్ లో ఇవంతా వేసేసి మనం అయితే విటను వేయించుకోవాలి। కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి। మీరైతే గుర్తుంచుకోండి, దీన్ని పదన లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసుకోండి। అలా కట్ చేసుకుంటే ఇందులో ఉండే జిగురు అనేది బయటికి రాదు। నేను ఇక్కడ టర్న్ చేస్తున్నాను, మనం ఆయిల్ లో ఫ్రై చేస్తున్నాం కదా, ఇలా టర్న్ చేస్తూ మనం దీని అయితే ఫ్రై చేసుకోవాలి। మనకైతే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి, బాగా వేగాలి। ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ మాదిరిగానైతే మనం అయితే వేయించుకోవాలి। ఫస్ట్ సిమ్ లో పెట్టేసండి, తర్వాత హై లో పెట్టినా పర్లేదు, కొంచెం కుక్ అయిన తర్వాత మనకు హై లో పెట్టేసి మనం ఈ మాదిరిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకానైతే వేపుకోవాలి। వేగిన తర్వాత మనం అయితే ఇవన్నీ ఆ బౌల్ లోకి తీసుకోవాలి। బెండకాయలు అనేది ఇక్కడైతే బెండకాయలు అన్ని తీసేసుకున్న తర్వాత అదే pan లో నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను। ఆయిల్ వేసేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఇవి కాస్త వేగనివ్వాలి। వేగే లోపల మనం అయితే ఇక్కడ ఒక నేను ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను, ఇలా మధ్యలోకి తుంచి వేసాను। ఇవి కాస్తనైతే చిటపటన ఆడేదాకా మాత్రం మనం అయితే వేయించుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు, కరివేపాకు రెమ్మలు కూడా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను। ఇవంతా కూడా వేసి మనం అయితే కాస్త వేయించుకోవాలి ఆనియన్ అయితే। ఇవి వేగడం కోసం కొంచెం salt వేసాను। salt వేసుకోవడం వల్ల మన ఆనియన్స్ అయితే చాలా తొందరగా వేగిపోతాయి। ఇక్కడ చూస్తున్నారు కదా, వేగిపోయిన తర్వాత నేనైతే ఇందులో ½ టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను, అలాగే రుచికి తగినంత salt, ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్, ఒక ½ టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్। ఇవన్నీ కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి, మనకంటే ఈ స్పైసెస్ అంతా కొంచెం వేగాలి, మనం వేగేదాకానైతే ఇదంతా బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇదంతా మనకైతే ఈ స్పైసెస్ అంతా వేగిపోయాయి। ఇలా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను, చూస్తున్నారు కదా, కప్పులో సగం తీసుకున్నాను। మనమైతే ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి, అంటే ఎక్కడ కూడా ముద్దలు ముద్దలు లేకుండా మనమైతే ఇదంతా గిల కొట్టుకోవాలి పెరుగునంతా। మనకైతే క్రీమీ టెక్స్చర్ ఉండే మాదిరిగా మనమైతే పెరుగును తీసుకోవాలి। అలా తీసుకుంటేనే మనం ఈ హీట్గా ఉన్నప్పుడు మనం వేస్తాం కాబట్టి మనకు పెరుగు అనేది పగలకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మనం పెరుగునైతే ఎప్పుడు క్రీమీ టెక్స్చర్లో ఉన్నప్పుడే మనం హీటు పదార్థాలలో వేసుకోవాలి।
ఇక్కడైతే నేనైతే మొత్తం గిలగొట్టిన తర్వాత ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత దీన్నంతా కూడా మనం కర్రీలో వేసేసి అందులో కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి ఆ వాటర్ ని కూడా అంతా ఒకసారి బాగా కలిపేసి ఆ వాటర్ ని కూడా మనం అందులో వేసేయాలి మనమైతే స్టవ్ అయితే సిమ్ లో పెట్టుకోండి అది గుర్తుంచుకోండి హైలో పెట్టి మీడియం లో పెట్టి మాత్రం ఈ పెరుగు వేయకండి లేదు అంటే మీరు స్టవ్ ఆపేసినా పర్లేదు కొత్తగా చేసే వాళ్ళైతే స్టవ్ ఆపేసి మీరు పెరుగంతా కలిపేసిన తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసినా నడుస్తుంది చేయొచ్చిన వారైతే మీరు స్టవ్ ఆన్ ఉన్నప్పుడు పెరుగు వేసి మనం ఇలా మెల్లిగా కదుపుతూ అంటే కలుపుతూ ఉండాలి మనకంటే ఇది కొంచెం కుక్ అయ్యిందంటే మనకు పెరుగు అనేది విరగదు అది గుర్తుంచుకోండి సిమ్ములో పెట్టి మాత్రమే పెరుగు వేయండి పెరుగు వేసిన తర్వాత మనమైతే ఇలా బాగా కలుపుకోవాలి దీనినైతే మనం కొంచెం ఉడకనివ్వాలి అంటే ఆయిల్ బయటికి వచ్చేదాకానైతే మనం పెరుగునైతే కుక్ అవనివ్వాలి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక 20 సెకండ్స్ దాకా గ్యాప్ ఇవ్వచ్చు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక 20 సెకండ్స్ గ్యాప్ ఇచ్చిన లోపు కొంచెం కుక్ అయ్యింది ఇంకాస్త కుక్ అయిన తర్వాత మనమైతే మిగతా పదార్థాలు వేద్దాం అని చెప్పేసి నేను కొంచెం కుక్ అయ్యింది చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అయితే మనకు బయటికి వచ్చింది పెరుగంతా కుక్ అయిందని అర్థం బయటికి వస్తేనే మనం ఇందాక వేయించుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మనం ఈ మసాలా మిక్సర్లో వేసుకోవాలి వేసేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసినప్పుడు మీకు పెరుగు కుక్ అయ్యి కొంచెం దగ్గరగా వచ్చింది లూజుగా లేదు అనుకుంటే మీరు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తో వాటర్ వేసుకున్నా సరిపోతుంది నాకైతే లూజుగా ఉందని చెప్పేసి నేను వేయలేదు మీరు గట్టిగా ఉంటే ఒక టీ గ్లాస్ మాత్రం ఖచ్చితంగా నీళ్లు వేసుకోండి వేసుకొని కలిపేసి మనం ఇది ఎట్లయినా మళ్ళీ కుక్ అవడానికి ఉంచుతాం కాబట్టి మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది ఏం పర్వాలేదు నీళ్లు ఎక్కువగా ఉన్నాయని అనుకోకండి అలా నీళ్లు వేసిన తర్వాత మొత్తం కలిపేసి క్యాప్ పెట్టేసి దీన్ని అయితే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయండి దీన్ని అయితే నేనైతే ఇక్కడ కవర్ చేసి 5 మినిట్స్ దాకా కుక్ చేశాను ఇక్కడ కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా క్యాప్ తీయగానే మనకైతే ఆయిల్ అంతా పైకి తేలింది మనకు ఏ కర్రీస్ చేసినా కానీ ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా సూపర్గా ఉంది మన బెండకాయ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ నేనైతే కొత్తిమీర కూడా కొంచెం వేశాను వేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేశాను ఇక్కడ స్టవ్ ఆపేసి నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను ఇక్కడ కర్రీ అయితే ఎంత సూపర్గా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు అలా కాకుండా దహీ పెండి ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఎంత సూపర్గా ఉంటుందంటే చాలా కొందరికైతే ఫేవరెట్గా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరందరూ మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి మాత్రం కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కదా బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్